అది ఏమవుతుందంటే నేను సాక్షిని చూస్తున్నాను కానీ నేను సాక్షిని అనేది కూడా మరిపింపజేసి అది నన్ను ఆలోచనలోకి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి తీసుకెళ్ళిపోతుంటుంది, ఇంకా బాహ్యంగా తీసుకెళ్ళిపోతుంది. లోపల ఆలోచనలతో అలజడే కాదు, ఆ ఆలోచనల అలజడి పెరిగి పెరిగి శరీరం అంతా వ్యాపించి కళ్ళు ముక్కు చెవుల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాను దాన్ని పొందడం కోసం. బయటికి వెళ్ళిపోతున్నాం మనం, ఇక్కడ జరిగేది ఇదే. కాబట్టి అందుకని ఆయన అంటారు, దృశ్యవారితం చిత్తమాత్మన, ఈ ఆలోచనలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి, నేనుంటేనే ఆలోచన, నేను లేకపోతే ఆలోచన లేదు. ఇది ఎలా సాధ్యమండి? నిద్రలో ఏ ఆలోచన ఉంది? స్వామీజీ నిద్రలో ఏమీ లేదండి. ఎందుకు లేదు? ఆలోచించేవాడు లేడు. అక్కడ ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి, అక్కడ కలిబెట్టుకుంటూ కూర్చుంటాడు. స్వప్నంలో చూడండి, పడుకున్నప్పుడు కల వస్తుంది కదా, అప్పుడు ఆలోచనలు ఉన్నాయి, బాంబే అని అదని ఇదని రకరకాల ప్రపంచం ఎందుకుంది, అక్కడ వాడు ఉన్నాడు ఇంకా ఆలోచించేవాడు. కానీ గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పటికీ అసలు ఏమీ లేదు, ఏమీ తెలియలేదు స్వామీజీ, ఏమో ముద్దులాగున్నాను, హాయిగా ఉన్నాను, ఏమీ లేదు. ఎందుకు? ఆలోచించేవాడు పడిపోయాడు, ఇంకా ఆలోచించే ప్రక్రియ పడిపోయింది అక్కడ, ఆలోచనలన్నీ డ్రాప్ అయిపోయాయి. మరి అప్పుడు ఏమైందండి మనస్సు? అక్కడ మనస్సు ఎలా అయిపోయింది? అందుకని ఆయన అంటారు, మనసంతు కిం మార్గనే కృతే. నైవ మానసం మార్గ ఆర్జవాత్. ఆయన ప్రశ్న వేశారు, మానసంతు కిం, ఇంకేంటి అసలు మనస్సు అంటే? ఆలోచనలన్నీ మేలుకున్నప్పుడు ఉన్నాయి, ఆలోచనలు మేలుకున్నప్పుడు ఉండాలి అంటే ఎవరు ఉండాలి? ఆలోచించేవాడు ఉండాలి. ఆలోచించేవాడు ఉంటే వాడికి ఆలోచన వస్తే ఆలోచన బయలుదేరుతుంది, అంతేనా కాదా? ఏముండే, నేను ఇలా ఆలోచించలేదండి అంటాడు. ఎందుకని? వాడు ఆలోచించలేదు కాబట్టి. కానీ నేను ఇలా ఆలోచించలేదండి అన్నాడే కానీ ఆలోచించేవాడిని నేనే లేనండి అంటాడా? వాడు ఉంటాడు, వాడికి ఆలోచన రాదు. ఆలోచన పడిపోయినంత మాత్రాన వీడు పడిపోవాలని లేదు, కానీ వీడు పడిపోతే ఆలోచనలన్నీ పడిపోతున్నాయి. కుండ ఉంటే మట్టి ఉంటుంది, అందులో అనుమానం లేదు. మట్టితో తయారు చేసిన కుండ, కుండ ఉందనుకోండి అక్కడ మట్టి ఉండి తీరాలి, కానీ కుండ పగిలిపోయినా కూడా మట్టి ఉంటుంది. మట్టి ఉంటే కుండ ఉండాలనే నియమం లేదు, కుండ ఉంటే మట్టి ఉండాలి. అలాగనే ఆలోచన కదలాలంటే ఆలోచించేవాడు ఉండాలి, కానీ ఆలోచించేవాడు ఆలోచన లేకుండా కూడా ఉండొచ్చు కదా. ఆలోచించేవాడు ఆలోచన లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రవచనం అంతా ఏంటి, స్వామి మీరు ఇంతవరకు ఏం చెప్పారండి అన్నారని, మీరు ఎక్కడున్నారండి అంటేనండి, ఉదయం 6 గంటలకు వచ్చేయమన్నారు కదా, 5:30 వచ్చేస్తుంటే ఈ నిద్ర మత్తులో తలుపులు తాళం వేసానా లేదా అని కొద్దిగా అంటే మా ఆయనకి చెప్పాను, లోపల వేసుకుని ఆయన లేచి వేసుకున్నాడో లేదో తెలియదు, కానీ ఈ గంట అంతా దాని మీదే వెళ్ళిపోయిందండి. అంటే ఏంటి, ఇక్కడ మీరున్నారు, ఆలోచించే వ్యక్తి ఉన్నాడు, కానీ ఆలోచనల్ని రానివ్వలేదు. ఆలోచన అంతా ఎక్కడుంది? కాబట్టి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఆలోచించేవాడు ఉండాలి, వాడు లేకపోతే ఆలోచన రాదు. కానీ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి, ఇంకొక స్టెప్, ఆలోచించేవాడు ఆలోచన లేకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, మనస్సు అంటే ఏంటి? మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఒక సుఖం వచ్చింది లోపల. సుఖం అనేది ఏంటి? ఒక ఆలోచన. ఇప్పుడు మీరు కూర్చుని బా లోపల లోపల మీరే ఆనందంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. దుఃఖం వచ్చింది, అదేంటి? ఆలోచన. ఇప్పుడు బాగా చెప్తాను చూడండి, ఇంతకుముందు సుఖాన్ని చూసింది ఎవరు? నేనే. ఇప్పుడు సుఖం పోయింది, దుఃఖం వచ్చింది, ఇప్పుడు దుఃఖాన్ని చూసేది ఎవరు? నేనే. అంటే ఒక్కటి అర్థం చేసుకోండి, సుఖం వచ్చింది
నేను చూశాను అనుభవించాను పోయింది, దుఃఖం వచ్చింది అనుభవించాను చూశాను పోయింది, అంటే ఏంటి, సుఖము నాది కాదు దుఃఖము నాది కాదు. సుఖదుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయిరా, నీకు సుఖదుఖాలకి సంబంధం లేదు. అర్థమైందే, సుఖం వస్తుంది ఎంజాయ్ చేస్తాం, పోతుంది నేను పోయానా, నేను అలానే ఉన్నాను. మళ్ళీ దుఃఖం వస్తుంది, నేను నిజంగా పోయి ఉంటే ఏమండి నిన్న ఎంత బాగునిందో క్లాసు అని ఈరోజు అండగా. ఎందుకు నిన్న క్లాసు విన్నది ఎవరు, మీరే. ఈరోజు క్లాసు వింటున్నది ఎవరు, మీరే. నిన్న మీరున్నారు, ఈరోజు మీరున్నారు, కానీ నిన్న పోయింది ఈరోజు వచ్చింది, కానీ మీరు పోయారా. మనం ఉన్నాం కనుక నిన్న అనేది గడిచిపోయింది, ఈరోజు అనేది గడుస్తూ ఉంది, ఇది పోతుంది, మళ్ళీ రేపు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి లోపల, సుఖము దుఃఖము భయము ఆవేశము ఉత్కంఠత ఆలోచనలు కదులుతూ ఉంటాయి, కానీ నేను మటుకు వీటికి సంబంధం లేదు. కానీ నేనేమైపోతున్నాను తెలుసండి, అర్థం పర్థం లేకుండా వాటిలో దూరిపోయి సుఖంగా ఉన్నానండి నిన్న, ఈరోజు ఏంటో చాలా దుఃఖంగా ఉన్నానండి. కానీ మహర్షి ఏమంటారంటే, సుఖము దుఃఖము ఒక ఆలోచనలు కదా, నువ్వు వేరు కదా, నువ్వు వేరుగా ఉండి వాటిని చూస్తే సుఖం వచ్చినా అలా ఉంటావు, దుఃఖం వచ్చినా అలా ఉంటావు, సాక్షి మాత్రుడవై ఉంటావు. అందుకనే కృష్ణుడు ఆ స్థాయిలో నుంచే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభవు. ఒకసారి వ్యాపారంలో బాగా లాభం వచ్చింది, నేను ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నష్టం వచ్చింది, నేను చూస్తున్నాను. అందుకనే ఆ సాక్షి మాత్రంగా ఉంటే వాడిని లాభము వాడు ఫుట్బాల్ లాగా పొంగడు, నష్టము కుంగిపోడు. ఎందుకని, లాభం కానీ నష్టం కానీ అది జరిగే సంఘటనలు మాత్రమే, జరిగే సందర్భం మాత్రమే, కదిలిపోయే ఆలోచనలు మాత్రమే. నేను దాంతో ఐఆమ్ నాట్ వేక్డ్. ఇప్పుడు కుక్క తోక ఊపుతుంది, చాలా అందంగా ఉంటుంది. తోక కుక్కను ఊపింది అనుకోండి ఎలా ఉంటుంది. అలాగనే నేను సుఖదుఖాలని చూడొచ్చు, కానీ సుఖదుఖాలు నన్ను కనుక ఊపడం మొదలెట్టాయి అనుకోండి, ఏమైపోతాను, పిచ్చెక్కి తిరుగుతాం మనం రోడ్ల మీద, బట్టలు కూడా తీసుకుని తిరుగుతాం. ఇఫ్ డాగ్ వేక్స్ ఇట్స్ టైల్ ఇట్స్ బ్యూటిఫుల్, ఇఫ్ టైల్ వేక్స్ ది డాగ్ ఇట్ ఈస్ వల్నరబుల్ కదా. తోక కుక్కను ఊపింది అనుకోండి ఇప్పుడు ఎలా ఉంటుంది, తోక అలా ఉండి కుక్కను ఊపుతుంది అనుకోండి ఎలా ఉంటుంది, చండాలంగా ఉంటుంది అది. కుక్క నిలబడి ఆ తోకను అలా ఊపుతుంటే అది అలా చూస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది. అలాగనే నేను సుఖదుఖాలని సాక్షి మాత్రంగా ఉండి పంపిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం కదులుతూ ఉంటుంది, యాక్సెప్ట్ చేయండి. కానీ నేను సుఖి అయిపోకూడదు, నేను దుఃఖి అయిపోకూడదు, అక్కడ జరిగే పొరపాటు అది. ఎందుకని, నేను దానికంటే విలక్షణుణ్ణి అని గుర్తించకపోవడం వల్ల ఈ సమస్యలు ఇందులో పెనవేసుకుని లోపల కదిలిపోతున్నాం. బయట ఒక వ్యక్తి చచ్చిపోయారు, నా భార్య అని నేను అనుకున్నాను, లేదు నా భర్త అని అనుకున్నాను. నా భర్త అనుకోవడం ఒక ఆలోచన, ఆ ఆలోచనతో ఆ వ్యక్తి మీద ఆరోపించి అతను నా భర్త అనుకుని రిలేట్ అయ్యాను. ఇప్పుడు అక్కడ పోయాడు అనుకోండి, నేనేం చేయాలి, లోపల నా ఆలోచనతో ఓహో నా భర్త పోయాడు బస్ అంతే ఫినిష్, యాక్సెప్ట్ చేయాలి. ఆ తాత్కాలికంగా ఓకే, ఆ లోపల న్యాచురల్గా వచ్చేటువంటి దుఃఖం ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ దుఃఖం ఉంటుంది, అంటే అట్రిబ్యూటెడ్ దుఃఖం, అదే సమస్య. సుఖం న్యాచురల్గా ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, అట్రిబ్యూటెడ్ అనుకుంటూ ఉంటారు చూసారు, ఇదంతా అట్రిబ్యూషన్ అనమాట. న్యాచురల్ సుఖం న్యాచురల్ దుఃఖం అది ఉంటుంది, దానివల్ల ఇబ్బంది లేదు. వీడు అట్రిబ్యూట్ చేసేసుకుంటాడు అని, ఇదే సమస్య. ఈ అట్రిబ్యూషనే సమస్య. న్యాచురాలిటీ హ్యాస్ నో ప్రాబ్లం, అట్రిబ్యూషన్స్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లం. యు ఆర్ అట్రిబ్యూటింగ్ అంటే అట్రిబ్యూట్ చేస్తున్నామంటేనే సమస్య, అంటే లేనిది ఎక్కువ లాగ తీసుకుంటూ పోతున్నాం, సాగ తీసుకుంటూ పోతున్నాం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మన అనుభవం ఒకసారి ఆలోచించూడండి. ఏదైనా బయట భార్య పోయింది, దుఃఖం వస్తుంది, న్యాచురల్గా దుఃఖం వస్తుంది, ఎస్ యాక్సెప్ట్ చేస్తాం, ఎస్ ఇంక ఈ క్షణం నుంచి ఆ ఫిజికల్ బాడీ నాతో ఉండదు, ఫిజికల్గా ఐ కెనాట్ సీ హర్, బట్ మెంటలీ నాలో ఆలోచన ఉంటుంది, నా భార్య అనే ఆలోచన. అసలు బయట భార్య ఉండి లోపల అసలు భార్య అనే ఆలోచన లేదనుకోండి, నువ్వెవరు అని అంటావు.
కదా. బయట భార్య చచ్చిపోయింది, లోపల ఆలోచన ఉందనుకోండి, నా భార్య అండి పాపం అలా చేసి పెట్టేదండి, నేనంటే ఎంతలా చూసుకునేది, ఏది కరెక్ట్ అంటారు, లోపలదే బయటదే. రండి లోపలికి రండి, ఇంకా లోపలికి వెళితే ఇంకా కరెక్ట్ ఏమిటో చూపిస్తాను. మీరు మనం బయటే తగలడిపోయి ఇదే కరెక్ట్ అని కూర్చుంటే మనం ఏం చేయలేం, అలా వేలాడుతూ ఉంటాం గుడ్ల గోపులాగా. లోపలికి రండి, లోపల అది కరెక్ట్ అన్నారు, ఇంకా దీనికంటే పెద్ద కరెక్ట్ ఒకటి ఉంది. ఏంటది? ఆయన అంటారు ఒక్కసారి అసలు కరెక్ట్ ఏంటో దాని ఒక్కసారి తగిలితే మనిషికి, అలా చిన్నది అలా తగిలిస్తే ఇంకా అసలు మనిషి తేలికైపోతాడు. అదేంటి తెలుసా అండి? వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. ఆయన ఈ శ్లోకంలో అంటున్నారు, బయటది కరెక్ట్ కాదన్నావు కదా, లోపల అనుకున్నదే కరెక్ట్ అంటున్నావు కదా, ఎందుకని బయట భార్య పోయినా భార్యతో బ్రతకొచ్చు నేను, లోపల ఆలోచనతో. ఇప్పుడు కృష్ణుడు లేడు, ఉన్నాడు ఎక్కడ, పోయాడు ఆయన, ఆయన అవతారం అయిపోయింది. కానీ మనం ఎవరితో బ్రతుకుతున్నాం? కృష్ణుడితో బ్రతుకుతున్నాం. ఎలాగా? లోపల. రాముడు లేడు, అయిపోయింది, కృతయుగం అయిపోయింది, రాముడు రామాయణం అయిపోయింది, రాముడు దేహం వదిలేశాడు. కానీ ఇప్పుడు రాముడితో బ్రతుకుతున్నామా లేదా? ఇంకా రాముడు మనకున్నాడు. ఎలాగా? ఆలోచనలో. భర్త పోతాడు, కానీ భర్తతో బ్రతకొచ్చు. భార్య పోతుంది, భార్యతో బ్రతకొచ్చు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి బయట ఉందా లేదా పక్కన పెట్టేయండి, లోపల ఉంటేనే వ్యవహారం. లోపల లేదనుకోండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గిగబుగాయ తెలుసా మీకు? గిగబుగాయ అండి. ఏంటండి ఇది? ఏంటేదో సడన్గా ఏదో తెక్క పుట్టి మాట్లాడుతున్నారు. ఏంటి మీకు? మీకేదో తెక్కలు వేసింది, ఏదో బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాముడు అన్నాడు సరే ఒప్పుకున్నాం, కృష్ణుడు అన్నారు సరే ఒప్పుకున్నాం, భర్త అన్నారు భార్య, గగబుగాయ అంటే ఏంటిది? గగబుగాయ అంటే, గగబుగాయ అంటే తెలీదా మీకు? ఏంటి చెప్పండి. గగబుగాయ అంటే లొడలొడాయ్. అంటే ఏంటండి? చి, మీ తనుకోళ్ళకి తగలయ్య. లొడలొడాయ్ అంటే కూడా తెలియదు మీకు? లొడలొడాయ్ అంటే ఫటఫటాయ్. అప్పుడు మీకు అర్థమై లేచి, నాయన నీకు వద్దాన్నం, ఈ ఉపదేశం ఇది ఏంటో, నోటుకు వచ్చిందంతా పేలుతున్నాడు, ఈయన బాగా మాట్లాడుతున్నాడు, అందరూ చెప్పారు, టీటీడీలో చూపిస్తున్నారు, ఓ చక్కగా చెప్తున్నారంటే ఆఖరికి ఏదో తీసుకెళ్తాడు, తీసుకెళ్తాడు అనుకుంటే తీసుకెళ్ళి గగబుగా ఎక్కడో తగిలించేస్తున్నాడు, మెంటల్ వేధవలా ఉన్నాడు, లేచిపోతారు అందరు. ఇప్పుడు నేను ఏదో మాట చెప్పాను కదా గగబుగా అని, దానికి మీ మనస్సు ప్రయత్నం చేస్తుంది ఏమిటి 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 ఏమిటిని, ఏమి అందదు దానికి, అందదు ఆ మనసుకి. అప్పుడు ఆలో మొహం ఇలా పెడతారు, ఏంటండి మీకు తెలియదా అంటే చూస్తారు మళ్ళీ, ఏం నాకు ఏం తెలియట్లేదు అంటే ఏంటి, లోపల మనసు వెంటనే ఒకసారి ఫైల్స్ అన్నీ చెక్ చేసేసుకుంటుంది, ఏమిటి గగబుగాయ మ్యాచింగ్ చేస్తుంది, ఇదే 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 ఇదే, ఆ మ్యాచింగ్ ఏది కుదరదు, ఏ నాకేం తెలియదండి అని. ఆఖరికి నేను చెప్పాను అనుకోండి, నాకు తెలీదు అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఎందుకే అసలు ఆ మాట చెప్పావు, తెలిస్తే చెప్పు, ఎందుకు ఆ పదాలన్నీ ఉచ్చరిస్తావు అంటారు, అవునా? కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి, ఇది ప్రాక్టికల్ ఫీల్స్ అండి, ఇవన్నీ ఫీలింగ్స్, ప్రాక్టికల్ ఫీలింగ్స్, అది మనలో న్యాచురల్గా ట్రిగర్ అవుతూ ఉంటాయి. అంటే ఏదైనా తెలిస్తే అదే నా ప్రపంచం, నాకు తెలియకపోతే ఏదున్నా నాకు ప్రపంచం కాదు. నాకు తెలిసిందే నాకు ప్రపంచం, నాకు తెలియనిది దానికి ఉనికి లేదు నాలో, అవునా? కాబట్టి నాకు తెలియడం అంటే ఏంటి? తెలివి. ఆ తెలివి ఏంటి? జ్ఞానం. నాకు తెలియడం అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరికి ఉంటుంది? వస్తువుకు ఉంటుందా వ్యక్తికి ఉంటుందా చెప్పండి? వస్తువుకు ఉండదు, వ్యక్తికే ఉంటుంది జ్ఞానం. తెలివి వ్యక్తికే ఉంటుంది. ఏ దీనికి తెలివి లేదేంటే అని దాన్ని తిడతామా? ఎందుకు ఉదయాన్నే కోసుకొచ్చాను, ఎందుకు ఇలాగ ఊరిని వాడిపోతున్నాం అని పడుగు తిడతామా? తెలివి లేదు. తెలివి ఎవరికి? నాకు. ఓహో కోసుకొచ్చాను, ఇన్ని గంటలైతే ఇది వాడిపోతుందని గుర్తించేది ఎవరు? నేను.
కాబట్టి తెలివి వ్యక్తికే కానీ వస్తువు కాదు, వస్తువు జడం. అలాగనే లోపల ఆలోచనలు కూడా జడాలే, కానీ ఆలోచనలన్నింటినీ గుర్తుంచుకునేది, ఈ ఆలోచనలు మళ్ళీ చింతించేది, ఈ ఆలోచనలు మళ్ళీ తిరిగి తెచ్చుకునేది, ఇవన్నీ చేసేదెవరు? నేను, వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి లోపల ఎలా ఉన్నాడు? ఆ వ్యక్తి లోపల ఎప్పుడైనా చూసారా? ఆ తెలివి గలవాడిని ఎప్పుడైనా లోపల చూసారా మీరు? మీరు నన్ను అంటున్నారు, స్వామి చాలా తెలివి గల్లాయని. యో రి పిచ్చి సన్నాసులారా, నేను తెలివి గల్లవాణ్ణి అని గుర్తించాలంటే మీరు ఇంకా తెలివి గల్లవాళ్ళు అయి ఉండాలి. తెలివి లేనివాడు అని గుర్తించాలంటే దానికి కూడా తెలివి ఉండాలి. దీనికి తెలివి లేదు అంటే నాకు తెలివి ఉండాలి, తెలివి ఉంటేనే తెలివి లేదని గుర్తిస్తాను. దీనికి తెలివి ఉంది అని చెప్పాలంటే నాకు తెలివి ఉండాలి. అంటే జ్ఞానాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ గుర్తించాలంటే ముందు నాకు ఆ ఎరుక ఉండాలి, నాకు ఆ జ్ఞానం ఉండాలి. కాబట్టి నేను జ్ఞానిని, నాకు తెలివి ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో గుర్తించారా? లేదు స్వామి, ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు మహర్షి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్తున్నాం మనం. ఆ వ్యక్తి ఎవరో ఏమిటో రేపు చూస్తాం.